అందరికీ ప్రభు యేసు క్రీస్తు నావంలో టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు మీరు మీ కుటుంబ సభ్యులు దేవుడు మనందరి జీవితాలలో చేస్తున్న ప్రతి మేలును సహాయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మనం ఎల్లవేళలా కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము క్రైస్తవులుగా అనుదినము దేవుని యొక్క కాపుదలను బట్టి దేవుని యొక్క నడిపింపును బట్టి దేవుని యొక్క సహాయమును బట్టి మనము ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియమైన వార్ల రథావిధి కీర్తన ఒకవేళ మనము చూసినప్పుడు నూట మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన మనకు అందరికీ తెలిసిన విషయమే నా ప్రాణమా యహోవాను సన్నదించుము నా అంతరంగంలో

ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా రెండవ వచనంలో యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము మన జీవితాలలో దేవుడు చేస్తున్న ప్రతి మేలును ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమ ఉన్నామని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఆయన నడిపింపు కోసం మనం వెళ్ళవెళ్ళ దేవునికి ప్రార్థిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ మన జీవితాలలో మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని మీకు తెలియజేస్తూ ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ ప్రారంభించడానికి ముందు ప్రార్థనను చేసుకుందాము ప్రేమ గల తండ్రి ఏసయా మీకు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క సమయంలో దేవా మీ యొక్క సజీవమైన శక్తి కలిగిన వాక్కును దేవా ఇచ్చిన అవకాశాన్ని బట్టి అల్పులను అయోగ్యున నాకు ఎటువంటి యోగ్యత లేని నాకు దయచేసిన విధానాన్ని బట్టి దేవ మీకు స్తోత్రాలు తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి వాక్యమై ఉన్న దేవా వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి తండ్రి ఈ లోకంలో ఈ లోకానుసారమైన జీవితాన్ని మేము జీవించకుండా వాక్యానికి అనుగుణమైన జీవితాన్ని వాక్యానుసారమైన జీవితాన్ని క్రైస్తవులుగా ఈ లోకంలో మేము జీవించుటకు మాకు స్పరిశుద్ధ దేవా మీ యొక్క సహాయాన్ని దయచేయండి దేవా మీకు స్తోత్రాలు ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తండ్రి ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న వారి జీవితంలో ఆత్మకార్యాన్ని జరిగించండి తండ్రి అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి దేవా ఏసు నామంలోనే రక్షింపబడిన ప్రతి ఒక్క ఆత్మను రక్షించండి దేవా ప్రతి మోకాలు నామంలో ఉంగి ప్రతి నాలుక ఏసుక్రిస్తే నిజమైన దేవుడు అని తెలుసుకుంటు సహాయాన్ని దయచేయండి ఎగ్జామ్స్ కోసం అయినా స్టడీస్లో మరి వెనకంజ వేసిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి యహోవా ఏ జ్ఞానం ఇచ్చివాడు తెలివి వివేచన ఆయన నోట నుంచి వచ్చిందని చెప్పిన విధంగా ఎవరైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని దయచేయండి మంచి ఉత్తీర్ణతలో నైనా సాధించుటకు సహాయాన్ని దయచేయండి పరిశుద్ధ ఆత్మదేవ సమస్తము మీ చిత్తానికి సమర్పించుకుంటూ ఏసు క్రీస్తు నాములోని అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి ఐ మీన్ నా ప్రియమైన టీవీ ప్రేక్షకులరా ఈరోజు నా యొక్క ధ్యానాంశము ఏసు ఆదర్శ బాధితుడు మరియు శ్రమ సేవకుడు జీజస్ ది ఐడియల్ సఫరర్ అండ్ ది సఫరింగ్ సర్వెంట్ పార్ట్ ఫైవ్ ఈ ఐదవ భాగంలో మీతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలను నేను పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను అందుకు అనుగుణమైన దేవుని వాక్యము రాసిన గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదవ వచనం నుంచి పన్నెండవ వచనం వర్గల వాక్యమును కొందము అతని నలుగు గొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును కావున గొప్పవారితో నేను తనకి పాలు పంచిపెట్టదను గనులతో కలిసి అతడు కొల్లసము విభాగించుకొనను ఏలైనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను నా ప్రియమైన వార్లరా ఈ యష్యా రాసిన గ్రంథము యాభై మూడవ అధ్యాయము క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము ఆత్మీయంగా ఎదగడానికి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అని మనము జ్ఞాపకం ఉంచుకునవలను మనకు అవకాశం ఉన్నప్పుడు ఈ ఏషా రాసిన గ్రంథం యాభై మూడవ అధ్యాయాన్ని మనము చదవలను ధ్యానించవలను ఎందుకు అంటే ఏసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గుణ లక్షణాలను ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఎటువంటి జీవితాన్ని ఆయన జీవించినారు ఆయన యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి ఆయన ఈ లోకంలో జీవించినాడనే ప్రాముఖ్యమైన విషయాలను మనము గమనించగలము ఈ ఏషియా రాసిన గ్రంథం యాభై మూడవ అధ్యాయాన్ని బట్టి మూడు ప్రాముఖ్యమైన విషయాలను మనం వెళ్ళవేళ్ళ గుర్తించుకోవాలన్నా ప్రేమైన వారులారా క్రైస్తవులుగా అందులో మొట్టమొదటిది ఏష రాసిన గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలను బట్టి మనం గ్రహించవలసినది యేసు క్రీస్తు ప్రభుల వారిని ఒక వ్యక్తిగా మనము ఈ యొక్క గ్రంథంలో చూడవచ్చును ది పర్సన్ యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తిగా ఏ విధంగా ఉన్నారన్న దాన్ని మొదటి మూడు వచనాలను బట్టి మనం గమనించగలము అలాగే రెండవది ఈ యొక్క గ్రంథము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి తొమ్మిదవ వచనం ప్రకారము సఫరింగ్ శ్రమలు ఏసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఎటువంటి శ్రమలను మన కోసం సహించినారు ఎటువంటి శ్రమలను మన కోసం అనుభవించినారు ఏ విధంగా ఆయన ఒక శ్రమ సేవకునిగా ఒక ఆదర్శ బాధితునిగా ఈ లోకంలో ఉన్నాడు అన్న ప్రాముఖ్యమైన విషయాలను మనము గమనించగలము అలాగే చివరిదిగా పదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క అవమానం మాత్రమే కాదు కానీ ఘనతను కూడా మనము చూడగలము హ్యుమిలియేషన్ అండ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ నా ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా ఇటువంటి ప్రాముఖ్యమైన విషయాలను ఈ యొక్క గ్రంథంలో మనము తెలుసుకున్న తర్వాత మనము ఈ యొక్క పన్నెండు వచనాలను మనము బైహార్ట్ చేయాలి వీటిని మనము ఎల్లవేళలా కంఠస్థం చేసి నెమరు వేసుకుంటూ వాక్యాన్ని మన జీవితాలలో మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో మనం ఒక ఉన్నతమైన స్థానానికి యేసు క్రీస్తు ప్రభుల వారికి అతి సమీపంగా రావడానికి మనము ఎల్లవేళలా ప్రయత్నం చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను నా ప్రియమైన వారులరా ఓసారి ఆలోచిద్దాం క్రైస్తవులుగా మనము ఏవిటువంటి వాక్యములను అనుదినము పఠిస్తూ ఉన్నామా ఎంతసేపు మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము పఠిస్తున్నాము ధ్యానిస్తున్నాము అన్నది ప్రాముఖ్యమైన విషయము ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకు దయచేసిన విధానాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియజేయాలి చాలామంది క్రైస్తవులు మేబీ అంటూ ఉంటారు వారికి సమయం సరిపోలేదు దేవునితో సమయం గనపడానికి చాలా బిజీ షెడ్యూల్ ఉంది అని టైట్ షెడ్యూల్లో ఉన్నారు అని వారికి వీలు అవ్వట్లేదు అని అంటూ ఉంటారు కానీ మనం అటువంటి మాటలకు స్వస్తి పలికి మన జీవితంలో ఏ దేవుడైతే మనకు సమయాన్ని దయచేసినాడో ఏ దేవుడైతే మనకు ఆయుష్యును దయచేసినాడో ఏ దేవుడైతే ఆయన కృపల చేత మనల్ని నింపినాడో ఏ దేవుడైతే మన కుటుంబాలను అనుదినము కాపాడుతూ ఉన్నాడో అటువంటి దేవుని కోసం ఈ జీవితాన్ని ఈ జీవితంలో మరముఖ్యంగా సమయాన్ని మనం దేవునికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇటువంటి ప్రాముఖ్యమైన మన క్రైస్తవ విశ్వాస యాత్రలో దేవుని వాక్యమునకు ప్రార్థనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మనం వెళ్ళవెళ్ళ ఇచ్చినప్పుడు నిజంగా మహిమకరమైన జీవితాన్ని ఈ లోకంలో మనం గమనించగలము ఈ యొక్క సందర్భంలో ఐదవ భాగంలో పార్ట్ ఫైవ్ లో జీజస్ ది ఐడియల్ సఫరర్ అండ్ ది సఫరింగ్ సర్వెంట్ అని అన్నప్పుడు యేసు ఆదర్శ బాధితుడు మరియు శ్రమ సేవకుడు అన్నప్పుడు ఐదు ప్రాముఖ్యమైన విషయాలను మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను బట్ అందులో మొట్టమొదటిది శ్రమ సేవకుడిని నలుగగొట్టుటకు ఎహో వాకు ఇష్టమాయను యశ రాసిన గ్రంథం యాభై మూడవ అధ్యాయము పదవ వచనము ఫస్ట్ లైన్లో అతని నలుగొట్టుటకు ఎహో ఇష్టమాయను సఫరింగ్ సర్వెంట్ ఇట్ వాస్ ది లార్డ్స్ విల్ టు క్రష్ హిమ్ నా ప్రియమైన వార్లరా ఒకసారి మనం ఆలోచించాలి యేసు క్రీస్తు ప్రభుల వారిని నలుగొట్టడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపన్నాడు అని మనం గ్రహించాలి కుమారుడిని కుమారుడైన ఏసయ్యను ఆయన శ్రమలకు సహించడానికి అనుమతినిచ్చినాడు అది విల్లింగ్ హార్ట్తో చేసినట్లు మనము గమనించగలము ఇట్ వాస్ ది లాడ్స్ విల్ టు కష్ హిమ్ ఆయన తన సారంగా ఇష్టమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సులువ శ్రమలకు అనుమతించినారని మనము గమనించగలము ఈ లోకపరంగా మనము తల్లిదండ్రులుగా మన పిల్లల శ్రమలకు వారు ఎటువంటి పరిస్థితుల్లో లోను కాకుండా సమస్యలలో గురివు కాకుండా వారి కోసం మనము చేయవలసినవి తీసుకునవలసిన తగు జాగ్రత్తలను మనము తల్లిదండ్రులుగా పేరెంట్స్గా అర్త్లీ పేరెంట్స్గా చాలా మటుకు తీసుకుంటూ ఉంటాము వారికి ఎటువంటి కష్టము కానీ ఎటువంటి నష్టము కానీ ఉండడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము ఒకవేళ వారి ఫ్యూచర్ కూడా బాగుండాలని వారికి అన్ని కావాల్సిన వసతులు కూడా మనం కల్పిస్తూ ఈ లోకపరంగా ఉంటాము మేబీ వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా మనం చాలా మటుకు పిల్లల పేరు మీద అనేకమైన స్కీమ్స్ గవర్నమెంట్ ద్వారా అయితేనేమి చాలా డిపార్ట్మెంట్స్ ద్వారా అయితేనే మనకు ఉన్నట్లు మనకు తెలిసిందే అటువంటి స్కీమ్స్ను అటువంటి పాలసీస్ను మన పిల్లల కోసం మనం ఈ లోకపరంగా చేస్తూ ఉంటాం మంచిదే నా ప్రియమైన వారులరా కానీ యహోవా దేవుడు కుమారుడైన ఏసయ్యను ఆయన నలుగగొట్టడానికి టు బీ క్రష్డ్ నా ప్రియమైన వారుల అనుమతించినాడు అది ఇష్టముతో చేసినాడని మనము గమనించవాలని ఎంతటి ప్రేమ దేవుడు మన పట్ల చూపిస్తున్నాడంటే కారణము మనము నశించిపోతున్నాము మనము నరకంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అటువంటి మనలను పాపపు జీవితంలో ఉన్న మనలను పాపపు నరకంలో మనము పాపపు ఊబిలో మనలను ఆ పాపము నుండి ఆ ఊబి నుంచి చిక్కుకొని మనలను బయటికి తీసుకురావడానికి ఆయన ప్రియ కుమారుణ్ణి ఆ యొక్క పరలోకం నుంచి ఈ లోకానికి మానవునిగా పంపించి ఆయన చేసిన యాగం ద్వారా నలుగగొట్టబడిన విధానం ద్వారా మనలను ఒక ఉన్నతమైన స్థానానికి మరి ముఖ్యంగా రక్షణ మార్గంలోనికి నడిపించి ఆ యొక్క కల్వరి సిల్వలో చిందించిన ప్రతి రక్తబిందు ద్వారా మనల పాపములన్నిటినీ క్షమించి ఆయన కడిగివేసి ఒక నూతన జీవితాన్ని ఒక నూతన నిరీక్షణను ఒక నూతన నిశ్చయతను క్రైస్తవులకు మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన దయచేసినాడని మనం గ్రహించాలి యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఈ లోకంలో ఉన్నాడు నా ప్రియమైన వాళ్ళని మనం ఆలోచించాలి శ్రమ సేవకుడిని అయిన ఏసయ్యను నలుగగొట్టుటకు ఎహోవాకు ఇష్టమాయను ఒకసారి మనం ఆలోచించాలన్న ప్రియమైన వారలారా మన పిల్లలు ఏమడిగినప్పటికీ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము దేవుని వాక్యంలో కూడా మనము చూడగలం ఒకవేళ దేవుడు ఆయన చిత్తానుసారంగా ఇష్టమైన రీతిలో మన కోసం ఆయన పిల్లలుగా ఉన్న మనందరి కోసం ఆ యేసయ్యను త్యాగంగా ఆయన చేసినాడు పంపినాడు మనం గుర్తించాలి నా ప్రేమైన వారలరా ఇటువంటి త్యాగపూరితమైన ప్రేమకు ఇన్ రిటర్న్ మనం ఏవి ఇవ్వాలి అని మనం ఎల్లవేళలా ఆలోచించాలి దేవునికి మనం ఎల్లవేళలా కృతజ్ఞత ఆస్తులు చెల్లించ బద్ధులమై ఉన్నాము అలాగే దావీదు కీర్తనలు మనం అనేక సందర్భాల్లో చూసి ఉంటాం నూట పదహారవ కీర్తనలలో మనము ఒకవేళ చూసినట్లయితే పన్నెండవ వచనంలో యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించదును రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యహోవా నామము నా ప్రార్థన చేసేదను యహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించెదను ఆయన ప్రజలందరూ ఎదుటనే చెల్లించేదను యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది నా ప్రియమైన వార్ల దేవుడు ఈ విధంగా చేసిన మేలుకు మనము ఆయన రక్షణ ప్రార్థన చేత పుట్టుకొని మనము ప్రార్థించబద్దులమై ఉన్నాము కాబట్టి ఒకసారి మనం ఆలోచించాలి నా ప్రేమైన వారిలో దేవుడు మన కోసం చేస్తున్న ఈ యొక్క ప్రేమపూరితమైన త్యాగాన్ని మన జీవితంలో గుర్తుపెట్టుకొని ఆయనకు మహిమకరంగా జీవిద్దాం నా ప్రేమైన వారిలరా లూకా రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఒకవేళ అనేక వచనాలు కలవు కానీ మనము ఒకవేళ ముప్పై ఐదవ వచనంలో చూసినట్లయితే ప్రజలు నిలువబడి చూచిచుండి అధికారులను వీడు ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనినని అపహసించిరి అంతటా సైనికులు ఆయన ఇద్దరు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూధుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి నా ప్రియమైన వారు అలా మనం ఆలోచించాలి ఆయన నలుగగొట్టబడినాడు మన కోసము ఆయన వీపు చింద్రమై ఉన్నది ఆయన శ్రమలను సహించినాడు ఆయన తల మీద ముళ్ళ కిరీటము ఉంచినారు అని మనము గ్రహించగలము ఇంతటి శ్రమలను ఇంతటి అవమానములను భరించిన ఏసయ్య ప్రేమకు మనము ఏమి చేసి ఆయన యొక్క రుణాన్ని తీర్చుకోగలం అనుకుంటే ఆయన ప్రేమలో మనం ముందుకు సాగడం మాత్రమే అని మనము గమనించాం గలం నా ప్రియమైన వార్లరా మార్క్ రాసన్స్ వార్త పదహైదవ అధ్యాయం మనకందరికీ తెలిసిన వచనాలే కానీ మనం వీటిని జ్ఞాపకం చేసుకోవాలి పదహారవ వచనంలో అంతటా సైనికులు ఆయనను ప్రేతోరేమైన అధికారం మందిరం లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఉదారంగా వస్త్రము తొడగించి ముల్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి ముకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి శ్రమ సేవకుడు నలుగగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను సఫరింగ్ సర్వెంట్ ఇట్ వాస్ ది లాడ్స్ విల్ టు క్రష్ మనం ఆలోచించాలి నా ప్రియమైన వార్లరా మనము నలుగగొట్టబడాలి మనము శ్రమలకు అనుభవించాలి సమస్యలను ఎదుర్కోవాలి కానీ మన ప్లేస్లో మనల్ని రీప్లేస్ చేస్తూ మన స్థానంలో యేసయ్య ఆయన నలుగగొట్టబడిన వాడుగా అయినాడని మనం గుర్తించాలి ఆ ప్రేమను మనం వెళ్ళవెళ్ళలా జ్ఞాపకము చేసుకోవాలి రెండవ ప్రాముఖ్యమైన విషయము శ్రమ సేవకునికి వ్యాధి కలుగ చేశాను నా ప్రియమైన వార్లరా అతనికి వ్యాధి కలుగ చేశాను వాక్యాన్ని మనం గమనించగలము ఇట్ వాస్ ది లార్డ్స్ విల్ టు కాజిమ్ టు సఫర్ యషారాసిన గ్రంథం యాభై మూడో అధ్యాయం పదో వచ్చినము రెండవ లైన్లో ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను మనము మన పాపము వలన వ్యాధిగ్రస్తులుగా ఉండవలసింది మనము అనుదినము అనుక్షణము చేస్తున్న పాపపు ఆలోచనల వలన పాపపు క్రియల వలన మనము అవిధేయతతో జీవిస్తున్న జీవితాన్ని బట్టి మనకు రావాల్సిన వ్యాధిని ఆయన సిలువలో ఆ యొక్క నొప్పిని ఆయన సఫరింగ్ను ఆయన భరించినాడు అని మనం గ్రహించవలను అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది దేవునికి ఇష్టమై ఉన్నది యేసు క్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినప్పటికీ నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తీసివేయమని కానీ చివరిగా యేసయ్య తండ్రి చిత్తానికి తను తాను సమర్పించుకొని నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థించినట్లు మనం గమనించగలము నా ప్రియమైన వారుల మన వ్యాధిని మన సమస్యను మన నొప్పిని మన బాధను ఏసై ఆ కల్వరి సిల్వలో భరించినాడు ఆ విషయాన్ని గ్రహించిన మనము దేవునికి మహిమకరంగా దేవా నా పాపంలో మీరు భరించినారు నా వ్యాధిని మీరు భరించినారు నాకు స్వస్థతను దయచేయమని మనం ప్రార్థించాలి ఎవరైతే ఎటువంటి రోగములతో బాధపడుతున్నారో అనారోగ్యంతో ఉన్నారో వారు క్రీస్తు కృపాసనం యొక్కకు రాగలిగినప్పుడు దేవుడు ఏసయ్య పాద సన్నిధాన్యానికి వచ్చినప్పుడు ఆయన మనం స్వస్థపరచగలడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉంది కాబట్టి మన జీవితాల్లో మనం దేవుని యొక్క పాద సన్నిధానానికి వచ్చి మరపెట్టవలను మనము ఆయన పా సన్నిధానంలో చేసిన ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు అని మనం విశ్వసించి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని మనం విశ్వాసంతో ప్రార్థించవాలని అప్రియమైన వార్లరా మూడవ ప్రాముఖ్యమైన విషయము శ్రమ సేవకుడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును సఫరింగ్ సర్వెంట్ దో ది లార్డ్ మేక్స్ హిజ్ లైఫ్ అండ్ ఆఫరింగ్ ఫర్ సిన్ రాసిన గ్రంథం యాభై మూడవ అధ్యాయము పదవ వచ్చినము మూడవ లైన్లో థర్డ్ లైన్లో అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును ఆయన మన పాపముల కొరకు సిలవలో బలియాగాన్ని మన అపరాధముల కోసం ఆయన బలి పశువుగా బలి అయినారు అని తన జీవితాన్ని త్యాగం చేసినారు అని మనం గుర్తించాలి నా ప్రేమైన వార్లరా ఈ యొక్క వచనాలన్నింటినీ యశారాసిన గ్రంథం యాభై మూడు అధ్యాయము పన్నెండు వచనాలన్నీ గమనించినట్లయితే మనము సఫర్ అవ్వాలి మనము శ్రమలను సహించాలి మనము కష్టాలను అనుభవించాలి మనము ఈ యొక్క ఆ బాధను మన జీవితాల్లో భరించాలి కానీ మనందరి కోసం ఆ ఏసయ్య పరలోక సింహాసనాన్ని వదిలి ఈ లోకానికి మానవ రీతిగా వచ్చి ఆయన అనుభవించినాడు అది క్రీస్తు ప్రేమ అని అది శాశ్వతమైన ప్రేమ అని ఆ ఎటర్నల్ లవ్ని బట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మూడవ ప్రాముఖ్యమైన విషయము శ్రమ సేవకుడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును మనము చేసిన అపక అపకారములన్నిటినీ ఆయన శిలువలో భరించినాడు ఒక బలియాగాన్ని చేసినాడు మనకు విమోచనను దయచేసినాడు ఆయన రక్తం ద్వారా మనకు విమోచనము కలిగి ఉన్నది అని మనము చూడగలము మనమందరము ఆయన కుమారులుగా ప్రియ కుమారులుగా ప్రియ కుమార్తెలుగా మన మీద ఉన్న ఆ యొక్క అపరాధాన్ని ఆయన భరించి మనకు ఒక నూతన జీవితాన్ని నూతన విమోచనమును ఏసయ దయచేసినా నా ప్రియమైన వార్లరా ఇటువంటి ప్రేమను మనం ఎక్కడైనా చూడగలమా ఈ లోకంలో చూడలేము నా ప్రియమైన వార్లరా ఆలోచిద్దాం క్రైస్తవులుగా క్రీస్తు ప్రేమను క్రీస్తు నామాన్ని మన జీవితాల్లో ఎల్లవెల్లలా కలిగి ఆయన కోసం బలమైన నాయకులుగా ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసులుగా దేవుని కోసం పనిచేసే బలమైన క్రీస్తు సైనికులుగా మనము ఆత్మీయంగా ఉండవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని ఇతరులకు మన క్రీస్తు ప్రేమను చూపించే మనం ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును బట్టి మాత్రమే ఈ కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయని మనం గుర్తించాలి నా ప్రియమైన వారి మన పాపముల కోసమే నా ప్రియమైన వారులరా ఆయన ఇటువంటి శ్రమలను భరించినాడు మనము మన జీవితాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి దేవా ఇంతవరకు నేను పాపపు జీవితంలో ఉన్నాను ఆయన నన్ను క్షమించండి మీ యొక్క రక్తంలో నన్ను కడిగి వేయండి ఒక నూతన జీవితాన్ని నాకు దయచేయండి ఒక చిన్న ప్రార్థన మీరు ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ ఎక్కడ ఈ వాక్యం వింటున్నప్పటికీ మీకు ఒకవేళ అవకాశం ఉంటే ఒకసారి మోకరించి దేవా నేను పాపిని తండ్రి ఇన్ని రోజులు నేను పాపపు జీవితాన్ని జీవిస్తున్నాను కానీ మీ ప్రేమను నేను గ్రహించలేకపోయినాను నా పాపమును బట్టి మీ చేతుల్లో మేకులు కొట్టబడినాయి మా పాపము బట్టి మీ కాళ్ళలో మేకులు నైనా కొట్టబడినాయి మా పాపములను బట్టి మీ తలలో ముళ్ళ కిరీటం ఉంచినారు మా పాపములను బట్టి మీరు అనేకమైన దెబ్బలను అవమానములను ఈవెన్ మీ ముఖం మీద ఉమ్మి వేసినారేసయ్య అది దానికి కారణం నేను నా పాపములు అని ఒకసారి మనము ఆయన పాద సన్నిధానానికి వచ్చి ప్రార్థించినట్లయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు దేవుడు కరుణించే దేవుడు దేవుడు మనల్ని క్షమించి ఆ నిత్య పరలోక రాజ్యంలో మనకు స్థానం నా ప్రేమైన వాళ్ళ ఆలోచిద్దాం నాలుగో ప్రాముఖ్యమైన విషయము శ్రమ సేవకుడు దీర్ఘాయుష్మంతుడ గుణం గ్రంథం యాభై మూడవ అధ్యాయం పదవ వచనంలో ఒకవేళ ఫోర్త్ లైన్ మనం చూసినట్లయితే అతడు దీర్ఘాయుష్మంతుడ సఫరింగ్ సర్వెంట్ విల్ ప్రొలాంగ్ హిస్ డేస్ నా ప్రియమైన వారలారా మనం ఆలోచించాలి ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మనం హిబ్రూల్కి రాసిన పత్రిక హిబ్రూస్ థర్టీన్ ఎయిట్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన శాశ్వతమైన దేవుడు ఎటర్నల్ గాడ్ ఆయన భూమి ఆకాశంలో సృజించబడక ముందు నుంచి ఆయన ఉన్నారు ఆయన ఎల్లవేళలా మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు మన జీవితాలలో మనకు కావాల్సిన ఆశీర్వాదాలను ఆయన దయచేసి దానికి సిద్ధంగా ఉన్నాడు మనకు కూడా ఆయన కృపను బట్టి ఇవ్వగలగడానికి దేవుని చిత్తమై ఉన్నది అనేక మంది యవ్వనస్తులు అనేక మంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వారి జీవితంలో మేబీ పరీక్షలు సరిగా రాయలేదని వారు నిరుత్సాహానికి గురి చెంది మేబీ వారి జీవితంలో ఎటు పోలేని స్థితిలో ఎటు వెళ్లాలో నిర్ణయం తీసుకోలేని స్థితిలో క్రాస్ రోడ్స్లో ఉన్న యంగ్స్టర్స్ ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు సూసైడ్స్ చేసుకుంటున్నారు అది సాతాను పని అని మనం గ్రహించాలి క్రైస్తవులుగా మరి ముఖ్యంగా మనము అటువంటి వారిని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది క్రీస్తు ప్రభుల వారు మనకు మంచి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని లోకంలో ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో నా ప్రేమ ఎవరినస్తులారా మనం నిరుత్సాహానికి గురి కావడానికి వీల్లేదు ఎవరినస్తులారా మీరు బలవంతులు మీ యొక్క వాక్యము మీ చేతిలో ఉన్నది మీరు బలవంతులని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము యవనస్తులు బలహీనులుగా ఆత్మహత్య చేసుకోకూడదని నేను ఈ సందర్భంలో అందరికీ విన్నపిస్తూ ఉన్నాను మన దేవుడు సజీవమైన దేవుడు మన దేవుడు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఎల్లకాలం ఉండే దేవుణ్ణి కలిగిన మనము ధైర్యము కలిగి ఇతరులను కూడా ఎంకరేజ్ చేస్తూ వారి జీవితంలో క్రీస్తు యొద్కు వారిని రప్పించి నడిపించగలిగిన వారమైతే అది దేవునికి మహిమకరంగా ఉంటుందని మనందరి జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉంటుంది అది సాతానుకు అపజయంగా ఉంటుందని మనం వెళ్ళవేళలా గ్రహించాలి నా ప్రియమైన వారి ఐదో ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే శ్రమ సేవకుడు యహోవా ఉద్దేశము అతని వలన సఫల మగును సఫరింగ్ సర్వెంట్ ద విల్ ఆఫ్ ది లాడ్ విల్ ప్రాస్పర్ ఇన్ హిజ్ హ్యాండ్ ఐషా రాసిన గ్రంథం యాభై మూడవ అధ్యాయము పదో వచనము లాస్ట్ లైన్లో యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును నా ప్రియమైన వారలారా దేవుని యొక్క ఉద్దేశము ఏసుక్రీస్తు ప్రభుల వారి పట్ల యహోవా దేవుని యొక్క ఉద్దేశము ఆయన చిత్తము ఆయన ప్రణాళిక ఆయన ఇష్టము యేసు క్రీస్తు ప్రభుల వారి పట్ల ఏ విధంగా ఉందో అది ఈ లోకంలో ఆయన రావటం వలన ఏసయ ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా దానిని సఫలము చేసినాడు అని మనము గ్రహించగలము అటువంటి గొప్ప త్యాగాన్ని ఏసయ్య తండ్రి యొక్క ఇష్టం ప్రకారం తండ్రి యొక్క చిత్తం ప్రకారం ఆయన యొక్క ఉద్దేశం ప్రకారము సఫలపరిచినాడని మనం గ్రహించాలి ఈనాడు క్రైస్తవులుగా ఈ వాక్యం వింటున్న ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడా ఎవరైనప్పటికీ వాక్యం వింటున్న మనము మరి దేవుని యొక్క ఉద్దేశానుసారంగా దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో దేవుడు దయచేసిన జీవితాన్ని ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నామని ఒక ఆత్మ పరిశీలన ఈ సందర్భంలో మనం చేసుకోవాలి నా ప్రియమైన వాళ్ళరా ఆలోచిద్దాం ఇంతవరకు ఒకవేళ ఎటువంటి ప్రశ్నను మనం ఆలోచించలేదేమో పర్వాలేదు కానీ దేవా నన్ను ఈ లోకంలో మీరు సృజించిన ఉద్దేశం ఏంటి ఏంటినైనా ఎందుకు ఈ లోకంలో నా యొక్క జీవితం కొనసాగుతుంది ఈ యొక్క జీవితము వ్యర్థం కాకూడదు నాయన క్రైస్తవునిగా మరి ముఖ్యంగా మీకోసము మీ యొక్క రాజ్య విస్తరణలో ఒక బలమైన సేవకునిగా ఒక బలమైన కొత్త నిబంధన యాజకునిగా మీ యొక్క సేవలో నేను వాడబడాలని ఆశిస్తున్నానని ఒక చిన్న ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనకు ఇచ్చే దేవుడై ఉన్నాడు తక్షణమే సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు నా ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరుడ మరి నీ జీవితంలో ఎహో ఉద్దేశము ఏమై ఉంది నీకు తెలుసా అని ఒక చిన్న ప్రశ్నను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను మేబీ ఈ లోకంలో మనకు ఎన్నో డిజైర్స్ ఎన్నో ఎయిమ్స్ ఎన్నో ఛాలెంజెస్ మనం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని పలాంటిది చేయాలని మనం ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాము కష్టపడుతూ ఉంటాం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం మంచిదే కానీ తండ్రి అయిన దేవునికి కూడా ఒక ఉద్దేశం మన జీవితాల పట్ల ఉంది అని ఆ ఉద్దేశం ఏమైందో మీరు తెలుసుకోగలిగినారా అనే ఒక చిన్న ప్రశ్నను మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను ఒకవేళ తెలుసుకున్నట్లయితే ఈ క్షణమే దేవా నా పట్ల మీరు ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు తండ్రి నా పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు మీరు దయచేసి నీ జీవితం వ్యర్థం కాకూడదు తండ్రి ఒక అనాలోచితంగా ఒక వేస్ట్ లైఫ్గా నా లైఫ్ ఉండడానికి వీలు లేదు నా లైఫ్ యూస్ఫుల్ లైఫ్గా ఉండాలి నేను వాడబడే ఒక బలమైన సాధనంగా మరి ముఖ్యంగా మీ యొక్క క్రీస్తు రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేసే క్రీస్తు వారసునిగా ఈ లోకంలో నేను జీవించాలి ఆయన సేవకునిగా నేను ఈ లోకంలో జీవించాలి అని ఆయన ప్రియ కుమారునిగా ఈ లోకంలో నేను జీవించాలని మనం ప్రార్థించినట్లయితే యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును సఫలమైంది ఇట్ వాస్ సక్సెస్ఫుల్ మా ప్రియమైన వారలారా అది విజయవంతంగా సిలువ యాగం అన్నది అది సక్సెస్ఫుల్ అయిందని తిరిగి వేస్తూ క్రీస్తు ప్రభువులు వారు మూడో దినం తిరిగి లేచిన తర్వాత పునరుత్డై ఆయన అనేక మందికి దాదాపుగా కనపడి ఆయన తిరిగి పర్లోక సింహాసనానికి వెళ్ళినట్లు మనకందరికీ తెలిసిన విషయమే అందులో అక్కడితో మనం ఎండ్ చేయకూడదు కానీ తిరిగి ఆయన రెండవ రాకడలో ఆయన మేఘారుడు వచ్చి నా ప్రియమైన వారులరా రెండవ రాకడ గురించి ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా మీరు మీ కుటుంబ సభ్యులు మాట్లాడినారా సెకండ్ కమింగ్ గురించి ఒకసారి మనం ఆలోచించాలి రెండో రాకడ కొరకు మన మనస్సులను మన ఆలోచనలు మన తలంపులను మన హృదయాలను ఎల్లవెల్ల మనం సిద్ధపరచుకోవాలి నా ప్రియమైన వారులరా ఎందుకంటే ఆ యొక్క రెండవ రాకడకు మనం సిద్ధపడిన వారమైతే ఆయనతో సదాకాలం మనము ఆ యొక్క పరలోకంలో మనం ఉండగలిగినట్లయితే అంత ఆశీర్వదించబడిన జీవితము అంత బ్లెస్సెడ్ లైఫ్ మరొకటి లేదు అని మనం గ్రహించాలి ఈ లోకంలో మేబీ అంతగా ఫైనాన్షియల్గా మనం అంతగా ఉండొచ్చేమో ఆర్థికంగా కొద్దిగా బలహీనంగా ఉండి మేబీ అనారోగ్యం ఉండి వచ్చేమో బలహీనతలు నిండొచ్చేమో వచ్చేమో కష్టాలు నిండొచ్చేమో వాటిని మనం ఎక్కువగా ఆలోచించకుండా క్రీస్తు సమీపానికి వాటన్నిటిని మనం తీసుకొని వచ్చినట్లయితే దేవుడు మన సమస్యల నుంచి విడుదల చేయగలడు దేవుడు మన కష్టాల నుంచి బయటకు తీసుకొని రాగలడు మనం చేయవలసిందల్లా విశ్వాసంతో ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన సజీవమైన శక్తి కలిగిన వాక్కును మనం ధ్యానిస్తూ ఇతరులకు ప్రకటించే బద్దలమై ఉన్నప్పుడు దేవాన్ని చిత్తం నా పా ఏమై ఉందో అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని బలంగా వాడుకోనగల నా ప్రేమైన వార్ల ఆలోచిద్దాం యహోవా ఉద్దేశము అతని వలన సఫలము అగును ఏసయ ఆ యొక్క కార్యాన్ని ఆ సిలువ కార్యాన్ని అవమానాలకు సహించి కష్టాలకు సహించి ఆయన ఒక శ్రమ సేవకునిగా ఆదర్శ బాధితునిగా ఆయన సఫలము చేసినాడు అని మనం ఎల్లవేళలా గుర్తించాలి మనము కూడా ఒక మంచి సైనికుని వలె సిలువ సైనికుల వలె క్రీస్తు సైనికుని వలె మన జీవితం కూడా ఆత్మీయంగా మనము ఈ యొక్క కార్యాన్ని ఎహోవా ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని సఫలము చేసేవారిగా ఈ లోకంలో మనం ఉండాలి నా ప్రియమైన వారులరా మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని మనము ప్రార్థి ఆ యొక్క స్టేట్మెంట్ మనం కూడా ఇవ్వగలిగిన వారమై ఉన్నది ఆలోచిద్దాం ఎటువంటి పోరాటాన్ని క్రైస్తవ పోరాటాన్ని మనం పొందుతున్నాం ఎటు ఏ విధంగా మన పరుగు మన నడవడిక మన యొక్క ఆత్మీయ యాత్ర కొనసాగుతుందో మనం ఆలోచిద్దాం నా ప్రియమైన వర్లరా యేసు ఆదర్శ బాధితుడు మరియు శ్రమ సేవకుడు అన్నప్పుడు ఈ ఐదవ భాగంలో ఐదు ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకున్నాను అందులో మొట్టమొదటిది శ్రమ సేవకుడిని నలుగొట్టుటకే హోవాకి ఇష్టమాయను సఫరింగ్ సర్వెంట్ ఇట్ వాస్ ది లాడ్స్ విల్ క్రష్ హిమ్ రెండవది శ్రమ సేవకునికి వ్యాధి కలుగజేసెను సఫరింగ్ సర్వెంట్ ఇట్ వాస్ ది లాడ్స్ విల్ టు క్రష్ టు కాజ్ టు సఫర్ మూడవది శ్రమ సేవకుడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును సఫరింగ్ సర్వెంట్ దో ది లాడ్ మేక్స్ హిజ్ లైఫ్ అండ్ ఆఫరింగ్ ఫర్ సిన్ అలాగే శ్రమ సేవకుడు దీర్ఘాయుష్మంతుడగును సఫరింగ్ సర్వెంట్ విల్ ప్రొలాంగ్ హిజ్ డేస్ చివరిదిగా శ్రమ సేవకుడు యహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును సఫరింగ్ సర్వెంట్ ద విల్ ఆఫ్ ది లాడ్ విల్ ప్రాస్పర్ ఇన్ హిజ్ హ్యాండ్ నా ప్రియమైన వార్లు ఆలోచిద్దాం క్రీస్తు యొక్క సిలువ శ్రమలను ధ్యానిస్తున్నాం మనము యేసు ఒక ఆదర్శ బాధితుడుగా శ్రమ సేవకునిగా ఏ విధంగా ఉన్నాడో ఆ అటువంటి విషయాలను ధ్యానించిన మనము మన హృదయాంతరంగాలలో నుంచి అటువంటి మారు మనస్సును మనం పొందడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థిద్దాం ఈ జీవితం జీవిస్తున్న జీవితం దేవ వ్యర్థం కాకుండా ఒక బలమైన సాధనంగా క్రీస్తు కోసం ఈ లోకంలో జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ఏసయ్య మీ మీ నామం మేము ప్రార్థిస్తున్నామని ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకు తప్పకుండా సమాధానం వస్తుందని దేవుని యొక్క బలమైన కార్యాలు మన ద్వారా కూడా ఈ లోకంలో జరుగుతాయని అటువంటి విశ్వాసంతో అటువంటి నిశ్చయతను అటువంటి నిరీక్షణను ఏసుక్రీస్తు ప్రభుల వారిలోనే మనం కలిగి ఆత్మీయంగా ముందుకు సాగాలని అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన తలంపులను మన ఆలోచనలను మన మనస్సులను సిద్ధపరచిన గాక ఆమె ప్రార్థన ప్రేమ గల తండ్రి ఏసయ్యా మీకు సజీవమైన శక్తి కలిగిన వాక్కును బట్టి మీకు స్తోత్రాలు దేవా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ జీవితం వ్యర్థం కాకూడదు ఏసయ్య ఈ జీవితము మీకు మహిమకరంగా ఈ లోకంలో ఉండకు సహాయాన్ని దయచేయండి యహో ఆ ఉద్దేశము అతని వలన సఫలమగ్గును అని చెప్పిన విధంగా మీ ఉద్దేశము ఏసయ నెరవేర్చిన తండ్రి అయిన దేవుని ఉద్దేశం మీకు స్తోత్రాలు అలాగే ఈ లోకంలోనైనా మేము మీకు మహిమకరమైన జీవితాన్ని ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి సహాయాన్ని దయచేయండి దేవాయి టీవీ ప్రోగ్రామ్ చూసిన వారి జీవితంలో ఆత్మకార్యాన్ని జరిగించండి అనారోగ్యంగా ఉండి మొట్టి స్వస్థపరచండి రక్షింపున ఆత్మను రక్షించుమని ఏసయా సమస్తము మీ చిత్తానికి సమర్పించుకుంటూ ఏసుక్రీస్తు నామంలోని అడిగి వేడుకొని చునా